ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో 1995లో మారు మనస్సు పొందటానికి నాకు దేవుడు కలుగు చేసిన గొప్ప భాగ్యము. చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోనికి వెళదాం. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ కనికరము, నీ కటాక్షము, నీ ఆశీర్వాదమును, నీ ప్రేమ అనురాగాలను బట్టి ప్రభు 1995లో నా పక్షాన చేసిన గొప్ప కార్యము బట్టి, నీవు చేసిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి, మేలును బట్టి ఈ రోజున ప్రభు నిన్ను స్తుతించుతూ ఆరాధించుతూ ఘనపరుస్తూ ఉన్నాము. నీ కృపా కనికరాన్ని బట్టి యేసుక్రీస్తు నామంలో ఈ సాక్ష్యముని పంచుకుంటుండగా ఇంటున్న ప్రతి వారికి ఆశీర్వాదమును, దీవెనను వారికి కలుగజేసి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామ పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి 1995లో నేను రక్షణ పొందటానికి గల కారణము చెప్పుకుందాం. నేను నామకార్థ క్రైస్తవుడిగా ఉండేవాడిని, నామకార్థ క్రైస్తవుడిగా ఉండేవాడిని. నేను మా పేట పేరు ప్రైజర్ పేట, అక్కడ తెలుగు బాప్టిస్టు చర్చిలో నేను ఒక విశ్వాసిగా ఉండేవాడిని. బాల్యం నుండి కూడా సండే స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత మరి యవనస్తుల కూడికి వెళ్ళేవాడిని. ఆ కొంతకాలం వెళ్ళిన తర్వాత నేను ఊహించని రీతిగా బ్రతుకు తెరువుకి వేరుగా వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను విశ్వాస జీవితం నుంచి దూరముగా ఉన్నాను. దూరముగా ఉన్న కొంతకాలం గడిచిన తర్వాత ప్రియమైన వారులారా, వివాహం అయిన తరువాత నాకు ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏ పని పడితే ఆ పని కూలి పనులకి వెళ్తూ ఉండేవాడిని. నేను గతంలో పాపులేర్ చెప్పుల కంపెనీలో పనిచేశాను. కొంతకాలం గడిచిన తర్వాత ఆ కంపెనీ యూనియన్ గొడవల్లో తీసేశారు. తీసేసిన తర్వాత నేను విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ దగ్గర నేను ఒక కూలి పని నిమిత్తం వెళ్ళాను. కూలి పని నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. ఆ స్నేహితులు పరిచయం అవుతాం వల్ల అక్కడ కొంచెం అప్పుడప్పుడు మరి రిక్షాబండి వేసేవాడిని. ఆ ఏరియా అంతా కూడా పంజా సెంటర్ వరకు, ఇటు నెహ్రూ చౌక్ వరకు కూడా బాగా స్నేహితులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కలిసి, ఎండాకాలం వచ్చింది, ఈ ఎండాకాలంలో సలివేంద్రం వేశారు. ఈ సలివేంద్రం వేసిన తరువాత ప్రియమైన వారులారా, ఏం జరిగిందయ్యా అంటే, ఒక 4 నెలలు గడిచిపోయింది. ఈ 4 నెలలు గడిచిపోతూ నేను ఉంటున్నాను. అక్కడే స్నేహితులతో కొంచెం మరి తాగుతూ సిగరెట్లు గాలుస్తూ ఆ ఏరియాలో ఉన్న ఫ్రెండ్ సర్కిల్తో నేను అక్కడ ఉంటా ఉండేవాడిని. ఈ స్నేహితులందరూ కలిసి ఒక సలివేంద్రం వేశారు. అందులో నేను కూడా ఒక పాలి భాగస్తుని. అయితే ఈ సలివేంద్రం వేసినప్పుడు ఈ పక్కన మేదరోళ్ళ ఇంటి దగ్గర సలివేంద్రం ట్రాన్స్ఫారం కానుకొని వేసాం. వేసిన తర్వాత 5వ నెల వచ్చింది. అయితే ఈ మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని తీసేయండి అని అంటున్నారు. ఈ కుర్రాళ్ళందరూ కూడా వారి పనులకు వెళ్ళిపోతా బిజీగా ఉండి నాకేం చెప్పారంటే, బాబాయ్ నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఎట్లాగో నీకు కర్రలు తాటాకులు అవి అవసరం అంటున్నావు కనుక ఈ కర్రలు తాటాకులు నువ్వు తీసుకో, ఇవి తీసుకొని వెళ్ళిపో బాబాయ్, మనకేం వద్దు అనేసి అన్నారు. ఈ సలివేంద్రం ఈ ట్రాన్స్ఫారంకి ఆనించి వేసాం. ఒక 3 అడుగులు ఉంటుంది గ్యాప్. అయితే ఈ కుర్రోళ్ళందరూ కూడా ఏం చేశారంటే, కొబ్బరి మట్టలు, ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు స్నేహితులు ఉన్నారు,
ఆ కొబ్బరి మట్టలన్నీ కూడా పైన వేశారు నీడకి బాగా. వేసినప్పుడు ఈ కొబ్బరి మట్ట వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ వైర్లలో చిక్కుకుపోయింది. అది మేము చూసుకోలేదు. చూసుకోకపోయేలేకే ప్రియమైన వాళ్ళారా, ఈ సమయం వచ్చింది, మున్సిపాలిటీ వాళ్ళు తీసేయమంటున్నారనేసి ఆ సలివేంద్రం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని తాటాకులన్నీ ఒప్పదీసేసాం. ఆ పైన ఉన్నది లాగుతున్నాను. ఈ పైన ఉన్న చలివేంద్రము మట్టని లాగుతుంటే ఈ మట్ట వెళ్ళి వైర్లో ఇరుక్కుపోగానే ఆ మట్ట తాటాకు లాంటిది కాదు, కొబ్బరి మట్ట. ఈ కొబ్బరి మట్ట లాగేటప్పటికి ఏమైందయ్యా అంటే అది ఊడిపోయి, ఈ వైర్ అంతా ఊడిపోయి ఆ వైర్ ఊడిపోగానే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న నూనె నా మీద పడిపోయింది. ఈ నూనె నా మీద పడిపోయింది. అందులో నూనె పోస్తారంట ఛార్జింగ్ ఎక్కువ అవటానికి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ నూనె పడిపోయిన తర్వాత నేను కింద పడిపోయాను. కింద పడిపోగానే నా కుడిపక్క అంతా కూడా ఇదంతా కూడా ఈ చెంప, ఈ చెయ్యి, ఈ చెయ్యి, ఈ చెంప ఇవన్నీ కూడా ఈ భాగం అంతా కూడా కాలిపోయి ఉండిపోయింది. ఈ భాగం అంతా ఇది మా చేతి కాడ నుంచి ఈ భాగం అంతా కాలిపోయింది. కాలిపోయి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న కుర్రోళ్ళందరూ కలిసి నన్ను పక్కకి లాగారు. అక్కడ లక్ష్మణ్ రావు గారని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, పెద్ద హోదాలో ఉన్న ఆయన, ఆయన గారు ఇప్పుడు లేరు, చనిపోయారు. అయితే ప్రియమైన వారులారా, ఆ పక్కన ఒక కుర్రోడు ఉన్నాడు. అతను స్టూడియో పెళ్ళిళ్ళకి మరి చక్కని కెమెరా తీసుకొని స్టూడియో చేస్తాడు. అయితే అతను కూడా వచ్చి తప్పించి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లోనికి తీసుకొని వెళ్ళారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్పి రంగారావు గారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎండి ఆయన, ఈ ఎండి డాక్టర్ గారు ఏమన్నాడంటే ఇతనికి స్పృహ లేదు, మరి అతని వెనకాల కూడా మరి దెబ్బ తగిలింది చిన్న మెదడు దగ్గర, ఇతను స్పృహలో లేడు, బతకొచ్చు బతకకపోవచ్చు చెప్పలేం, బతకొచ్చు బతకకపోవచ్చు, ఇంత కాలిపోయింది. అసలు ఇంత కాలిన మనిషి, కరెంటు కాలిన మనిషి బ్రతకటం అనేది కష్టం, మీరు ఆశ పెట్టుకోవద్దు, దేవుని దయ అనేసి ఆయన గారు మా అమ్మగారితో మా నాన్నగారితో అంటాం. ఆ ఒక్క మాట మటుకు నాకు తెలుసు. ఆ తర్వాత 24 గంటల తర్వాత నాకు మెలకువ వస్తుంది. అయితే ప్రియమైన వారలారా, అప్పుడు కూడా నేను కళ్ళు తెరిచి తెరవనట్లుగా ఉంటున్నాను. ఉంటుంటే ఒక నర్సు వచ్చి అంటుంది, ఇతను చనిపోతాడయ్యా, ఇంత లోతుగా కనీసం 3 అంగుళాలు లోతు ఇతను బాడీలో నూనె అంతా ఉండిపోయింది, ఇక్కడ చాలా పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి, ఒక 4 గాయాలు బాగా ఇంత లోతున ఆమె గేలు పెట్టి తిప్పితే నల్లగా ఆయిలే వచ్చింది కానీ ఇంకా రక్తము రాలేదు. అయితే ఒక బ్రాహ్మడు అతను, ఒక బ్రాహ్మడు జూనియర్ డాక్టర్ గారు, అతను కొత్తగా రక్షణ పొందాడట, కొత్తగా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఆలయముకు వెళుతుండేవాడట. ఆయనకి పేరాపన వచ్చిందట, ఇతను బతుకుతాడు, ఇతను సువార్త చేస్తాడు. మరి నేను 5వ క్లాసే చదివా, నాకు చదువు కూడా పెద్దగా రాదు. అయితే ప్రియమైన వారలారా, ఏం జరిగిందయ్యా అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నా దేవుడు సజీవుడు, ఇతనిని బ్రతికిస్తానని నాతో చెప్తున్నాడు, ఇతను బ్రతికుతాడు అని ఖచ్చితంగా చెప్తూ మాట మటుకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు విన్నాను. రోజు సిస్టర్ గారు వచ్చి మందు పోసేవాళ్ళు, మందు పోసి ఆమెగారు ఏలుతో ఆ పుండుని కదిలిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని అంటే దీంట్లో నూనె ఉండిపోయింది బాగా, ఈ నూనె బయటకు రావాలి, రక్తము వచ్చేవారు ఈ మందు పోస్తూనే ఉంటాను అనేసి ఆమె చెప్పింది. సరే మంట పుడుతుంది, నొప్పి పుడుతుంది, ఆమె ఎప్పుడొచ్చినా కానీ దూది పుల్లలతో తిప్పటం, ఒక్కొక్కసారి ఏలుతో గీకటం చేసేది.
నల్లగార వస్తుంది కానీ ఎర్రగా రావట్లేదు. ఆమె ఒక రోజున ఇసుకిపోతుంది. నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇక్కడేమో కాలిపోయిన ఈ బాడీలు, దానితో ఈ కుర్రోడి దగ్గర బాగా కారు వాసన వస్తుంది, కమురు వాసన, ఈ వాసన బరాయించాలా అని ఆమెగారు అంటున్నారు. అయితే ఆమెగారు కూడా అప్పటికే చాలా పెద్ద వయసు ఆ తల్లిగారిది, సిస్టర్ గారిది, అంటుంటే నేను ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము నుంచి ఒక దారం ముక్కంత వెలుగు, దారం అంటే దారం ముక్కంత వెలుగు, ఒక జానడు ముక్క, జాన్ అంటే జానే ఉంటుంది, దారం అంతా ఎల్లెడుపు వచ్చి అది చుట్టుకుపోయి బాగా ఒక మాదిరి టమాటా కాయ అంతలాగా అయ్యి వచ్చి నాకు తాకింది. గవర్నమెంట్ హాస్పిటల్లో వసారాలో నన్ను వేశారు, రూమ్లో కాదండి వసారాలో. అక్కడ అది వచ్చి తాకిన తర్వాత అంతకుముందు ఎంతో నొప్పితో అలాడిపోయేవాడిని, అట్లాంటిది ఎప్పుడైతే అవి తాకిందో నొప్పి లేదు, మంట లేదు. ఆమె కావాలని మందు పోసి ఏలుతో గీరినప్పుడు ఇంకా రక్తం అసలు ఆగట్లేదు, ఎర్రగా అయిపోయి ఈ బెడ్షీట్ అంతా కూడా తడిసిపోయింది. ఇంకా ఆమె గబగబా నవ్వుకుంటూ అంటుంది, ఇతని బాడీలో నుంచి రక్తం వచ్చేసింది, ఇంక ఇతను బతుకుతాడు అనేసి గబగబ వెళ్ళి డాక్టర్ని చెప్పి డాక్టర్ గారిని తీసుకొచ్చింది. డాక్టర్ గారిని తీసుకురాగానే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ రక్తం గేలుతో పట్టుకొని ఆయన బాగా నలిపి వాసన చూశాడు. వాసన చూసి అన్నాడు, అబ్బాయి ఇంకేం పర్లేదు అబ్బాయి, నువ్వు చక్కగా బ్రతుకుతావు, నీ దేవుడే నిన్ను కాపాడాడు, నీ దేవుడే నిన్ను కాపాడాడు అనేసి ఆయన గారు చెప్పారు. చెప్పగానే ఇంకప్పుడు నేను బ్రతకడు అన్నవాళ్ళు బ్రతికాను, 3 నెలలకు కూడా గాయాలు మానవు అన్నవాడిని నేను 2 నెలల్లో నా ఒళ్ళంతా కూడా శుభ్రంగా మానిపోయి మచ్చలు మచ్చలు మటుకు ఉన్నాయి బాడీ మీద. అయితే ప్రియమైన వారలారా, మాకు బంధువులు బాగా దగ్గర బంధువులు కావాల్సిన వారు బాగా దగ్గర బంధువులు, గిరిపురం గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ హాల్ అనగా ప్రార్థనా మందిరంలోనికి వెళతారు యేసుపాదం గారి సంఘం. అప్పుడు జసంతరావు గారు మాకు ఆత్మీయ తండ్రి, జసంతరావు గారు ఆ ఆలయంలో వాక్యముని ప్రకటించేవారు. అయితే అక్కడికి గిరిపురం వెళదాం బంధువుల దగ్గరికని బయలుదేరి వెళ్ళగానే ఆ చర్చి దగ్గరికి వెళ్ళగానే నాకు ఎవరో నన్ను పట్టుకొని ఆపు చేసినట్లుగా ఆ చర్చి గుమ్మం దగ్గర నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, అక్కడే నిలబడిపోయి చర్చి అంకే చూస్తున్నాను, ఇంక ఎటు చూడట్లా, కుక్కలు మరుగుతున్నాయి. కొంచేపటికి కుక్కలు కూడా వెళ్ళిపోయినాయి. అక్కడే చాలాసేపు నుంచున్న, కనీసం ఒక అరగంట పైన నుంచున్నాను. ఒక అరగంట పైన నుంచున్న తర్వాత ఎవరో ఒక మనిషి వదిలిపెట్టినట్లుగా ఉండగానే పరిగెత్తుకుంటా మా బంధువుల ఇంట్లోనికి వెళ్ళాను. వాళ్ళు ఏమో కంగారు పడ్డారు, ఏంటి బాబు ఏంటయ్యా ఏంటి వచ్చావు నువ్వు, ఏంటి కుక్కలు ఏమన్నా వెనకాల పడ్డాయా ఏంటి అనేసి అంటే, కాదండి కుక్కలు గిక్కలు ఏమి వెనకాల పడలేదు. అక్కడ చర్చి దగ్గర నిలబడగానే ఎవరో నన్ను పట్టుకున్నట్లుగా అనిపించింది, ఎవరో తెలియదు కానీ నా రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా కంటి చూపు కనపడతలేదు. రక్షణ పొందు, రక్షణ పొందు, రక్షణ పొందు అని నాకు వినపడుతుందండి అని చెప్పాను. అంతలోకే ఆమె గారు అన్నారు, అయ్యా నీతో దేవుడు మాట్లాడాడు అనగానే నవ్వాను. నాతో దేవుడు మాట్లాడుతుందేంటి అనేసి అదొక విధమైన నవ్వు నవ్వితే, లేదయ్యా నీతో దేవుడే మాట్లాడాడు, రక్షణ పొందాలి నువ్వు, నీ పట్ల ఏదో కార్యం ఉంది, నీవు రక్షణకు కూర్చో, నేను వెళ్ళేది అదే సంఘానికి, పాస్టర్ గారితో నేను మాట్లాడతాను, నీకేం పర్వాలేదు, నేను రోజుకి ఒక పూట భోజనమే పెడతారు మాకు, ఆ ఒక్క పూట భోజనం నేను సిద్ధపరుస్తాను, నీకేం పర్వాలేదు అనేసి చెప్పారు. అయితే ప్రియమైన వారలారా, అక్కడ 3 నెలల 15 రోజులు నేను రక్షణ కూర్చున్నాను. ఈ 3 నెలల 15 రోజులు కూడా పెన్సిల్ దొంగతనం చేసింది, జామకాయలు దొంగతనం చేసింది,
అలాగే మా ఇంటిలో మా అమ్మగారి పోపుల డబ్బాలో డబ్బులు తీసింది, అలాగే సినిమాలకు వెళ్ళింది, సిగరెట్లు కాల్చింది, మరి ఇంకా అనేకమైనవి కూడా దేవుడు ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చాడు. ఆ చూపించుకుంటూ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఒక గోని సంచి నిండా రాళ్ళు ఉన్నాయి. ఈ ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకుంటుంటే ఒక్కొక్క రాయి బయట వేస్తున్నాడు, సంచి ఖాళీ అవుతుంది, హృదయము తేలికవుతుంది. 3 నెలల 15 రోజులు నేను ఉన్నాను అక్కడ. ఈ 3 నెలలు 15 రోజులు పాపముని ఒప్పుకుంటూనే ఉన్నాను. అయితే ప్రియమైన వారలారా, నేను సిలక ప్రశ్న చెప్పించుకున్నది నాకు గుర్తు లేదు. ఆ ఒక్క మాటకే నేను 15 రోజులు కూర్చున్నాను. ఎంతోమంది వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నీకు రక్షణ వచ్చింది అంటున్నారు, దర్శనాలు వస్తున్నాయి, ఎన్నెన్నో దర్శనాలు చూస్తూ ఉన్నాను, రకరకాలైన దర్శనాలు. అయితే ఒక మంచి తెల్లని ఒక టవల్, ఆ టవల్కి ఆ చివరిన ఒక చిన్న మచ్చ కనపడుతుంది. ఆ చివరనున్న మచ్చ ఎంత ఉతికినా ఎంత రుద్దినా కానీ బండ మీద వేసి పోవట్లేదు. ఏంటి 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 ప్రభా, ఏంటి ప్రభా, ఏంటి ప్రభా చూపించిన ఆయన అని అంటే, ఒక తల్లి, ఆమె పేరు వజ్రమ్మ గారు, ఆమె వచ్చి, అయ్యా నీకు రక్షణ వచ్చింది, ఒక్కటి తప్పితే నీకు వాగ్దానాలు వస్తాయ్యా, లేకపోతే వాగ్దానం రాదు, ఆ ఒక్కటి ఏంటో గుర్తు తెచ్చుకో అనేసి అంది. ఎంత గుర్తు చేసుకున్నావన్నా గుర్తు రావట్లేదు. ఆమె అంది, నువ్వు జాతకాలు ఏమైనా చూపించుకునేవాడివా అంది. అవునమ్మా చూపించుకునేవాడిని అన్నాను. అయితే నువ్వు ఎవరెవరితో జాతకం చెప్పించుకున్నావో, చిలక ప్రశ్న చెప్పించుకున్నావో, మరి ఎవరితోనైనా మరి ఎక్కడైనా మరి గవ్వలో వేసావో జాతకం చెప్పించుకోవటానికి వెళ్ళినప్పుడు, అవి మాట్లాడు, అవి గుర్తు చేయమని దేవుణ్ణి అడుగు అంతే. అవి గుర్తు చేయమని దేవుణ్ణి అడుగు అనగానే గుర్తు చేశాను. ప్రభువా నాకు గుర్తు చేయి, నేను ఒప్పుకుంటాను ప్రభువా అని అడిగినప్పుడు అక్కడేమైందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను జాతకం చెప్పించుకుంది, మరి అలాగే గవ్వలేసింది, ఈ చిలక ప్రశ్న చెప్పించుకున్నది, ఈ ఎప్పుడైతే ఈ 3 ఒప్పుకున్నానో, కళ్ళు మూసుకొని ఇలా చూస్తూ ఉంటేనే ఈ టవల బండ మీద నుంచి వెళ్ళి దండెం మీద పడి ఆ దండెం మీద చక్కగా ఆరుతూ కనపడుతుంది, ఆరిపోతూ కనపడుతుంది. అయితే ఈ లోపల ఏమైందయ్యా అంటే, మంచి మైకం వచ్చి పండుకున్నాను. ఈ పండుకొంగల్నే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా ఈరోజు నుంచి నీ పేరు దావీదు, దావీదు, దావీదు అని 3 సార్లు పిలిచాడు. ఆ తర్వాత సియోను పాటలు పాడుతూ నీవు సియోనికి చేరెదవు. ఇది రక్షణ వాగ్దానము, జాగ్రత్త. సియోను పాటలు పాడుతూ నీవు సియోనికి చేరెదవు అని దేవుని స్వరము నాకు వినపడింది. మెల్లని స్వరం, గాంభీరంగా రాలేదు, మెల్లగా వచ్చింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందయ్యా అంటే, మరి నేను ఆ తెల్లారి లెగిశాను. లెగిసిన తర్వాత జసంతరావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పా. అయితే వెళ్ళి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇంకా బాగా ప్రార్థన చేయి, నేను నీకు అప్పుడే బాప్టిజం ఇవ్వను, నీవు బాగా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే ఇంకొక వాగ్దానం వస్తుంది, ఇంకొక వాగ్దానం వచ్చిన తర్వాత అప్పుడు నేను బాప్టిజం ఇస్తాను, నాకు దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు నీ విషయంలో, నాకు చెప్పాడు బాప్టిజం ఇవ్వమని. నీకు దగ్గర తెల్ల బట్టలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఏమీ లేవండి, మరి ఇది పరిస్థితి అన్నాను. అయితే ఆయన గారికి ఎవరో బట్టలు పెట్టారు, సావునికి బట్టలు పెడతారు కదా, అలాగే ఆయన గారికి పెట్టారు. ఆయన గారి ప్యాంటు షర్టు నాకు కుట్టించుకోమని ఇచ్చి, కుట్టుకూలి కూడా ఆయనే ఇచ్చాడు, కుట్టుకూలి కూడా ఆయనే ఇచ్చి కుట్టించుకొని నేను తెచ్చుకున్నాక మరి 15 రోజులు బాగా ప్రార్థన చేపించాడు. ప్రార్థన చేపించిన తర్వాత ఏమంటున్నాడంటే, నీకు ఇంకొక వాగ్దానం వచ్చిందయ్యా, అది నాకు ప్రభువు చెప్పాడు, నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదయ్యా అన్నాడు. అయితే ఆ వాగ్దానం ఏమిటి, పాస్టర్ గారితో మీరు మాట్లాడే అంటారు ప్రభువా, నాతో కూడా మాట్లాడండి, నేను నాతో మాట్లాడితే నేను సాక్ష్యం ఇస్తాను ప్రభువా, నాతో మాట్లాడండి అనేసి అన్నాను. అంటే అప్పుడు ఏమైందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 5:11 మాట్లాడాడు, పేతురు
నీ దోనెలు విడిచి నన్ను వెంబడించుము అని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఎంతో ఒళ్ళంతా కూడా తేలికగాను, ఏదో ఒక బరువుని ఒంటి మీద మోస్తున్న బరువుని దించేసినట్లుగా అయిపోయి ఎంతో ఆనందంతో గంతులు వేశాను. అయితే నా పక్కన ఇంకొక స్నేహితుడు రక్షణ పొంది ఆయన పాస్టర్ గారికి పరిచయం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా సాతాను ఉంటుంది, నేను కూడా ఇలాగ గంతులు వేస్తే సాతాను నన్ను పడవేసింది, నువ్వు గంతులు వేయొద్దు అనేసి చెప్పాడు. సరేననేసి మెదలకుండా ఉన్నాను. ఉన్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మరి దగ్గర దగ్గర తెల్లవారుజాము 3 అవుతుంది. 3 ఇంటికి దశంతరావు అయ్యగారు వచ్చి లేపాడు నన్ను. దావీదు, నీ పేరు ఇక నుంచి నాగయ్య అని పిలవబడదు, దావీదని పెట్టుకో, బాప్టిషానికి నువ్వు సిద్ధపడు అనేసి చెప్పాడు. నన్ను బాప్టిషానికి సిద్ధపరచమన్నాడు. నేను బాప్టిషం ఇస్తాను. ఇక నుంచి అనేకమైన శ్రమలు వస్తాయి. ఈ శ్రమ రాలేదు అంటానికి లేదు, అనేకమైన శ్రమలు నీకు వస్తాయి. జాగ్రత్త, బండ మీద బట్టను ఉతికినట్లుగాను కత్తిని తయారు చెయ్యాలి అంటే కొలుములో పెట్టి ఒక ఇనప రాడ్డుని కత్తి తయారు చేయాలంటే ఎన్ని సుత్తి దెబ్బలు ఎన్నిసార్లు కాలుస్తాడో అది ఒక కత్తి తయారు చేసేవాడికే తెలిసిద్ది, నీకు తెలియదు నాకు తెలియదు. నీకు అలాంటి శ్రమలు అనేకమైన వస్తాయి. నీవు చాలా జాగ్రత్తగా ఉండి నీవు నడుచుకో, నమ్మకంగా దేవునిలో ఉండాలి. నువ్వు నీవు గొప్ప సేవకుడివి అవుతావు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత, మరి నీవు ఎవరినైనా మరి దూషించి మాట్లాడావా అని అడిగాడు. నేను మా అత్తగారిని, మా మామని, మా ఆవిడని తప్పనిచ్చి నేను ఎవరిని దూషించి మాట్లాడలేదు. ఇంకా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా అప్పటికప్పుడు అనుకున్నా, ఏదన్నా బూతులాడుకున్నా, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఒకటి అయిపోతాం, మాకు అదేం లేదు, నేను అవన్నీ ఒప్పుకున్నానయ్యా అన్నాను. సరే నేను ప్రార్థన చేస్తాను ఉండు అన్నాడు. చెయ్యేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే, మరి ప్రియమైన వారులారా, ప్రైజర్పేట తెలుగు బాప్టిస్టు చర్చిలో ఉన్న పాస్టర్ గారి పేరు కొమ్ము ఆంట్రోస్ గారు, కర్రోడు అన్నాను, కర్రోడు. ఇతను బట్టబుర్రోడు, కర్రోడు. అది దేవుని దృష్టికి ఒక పాపముగా ఎంచబడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గారి దగ్గరికి వెళ్ళి, ఆంట్రోస్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వందనాలు అన్నాను. వందనాలు అయ్యా అన్నాడు. ఏంటి అన్నాడు. అయ్యా నేను రక్షణకి కూర్చున్నాను, రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత మరి పాస్టర్ గారికి నాకు మీరు కనపడ్డారు అన్నా. దేనికి అన్నాడు. ఏం లేదయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడగమని చెప్పారు అన్నాడు. ఏం క్షమాపణ, ఏమన్నావు నన్ను అన్నాడు. బట్టబుర్రోడు, కర్రోడు అన్నానయ్యా. ఇంక అదే నేను అన్నదే, ఇంక నేనేం అనలేదయ్యా, నిన్ను అన్నాను. అంటే ఆయన గారు ఏడ్చాడు. ఏడ్చి ఏమన్నాడంటే, నన్ను ఆ మాట అన్నందుకు నా దేవునికి మనస్సు అప్పన చెందించిందా, దేవుని బిడ్డలని ఏమీ అనకూడదు, అవి మనము ఊహించని రీతిగా ఆ మాట కూడా దేవునికి పాపముగా ఎంచబడిందా అని నన్ను దగ్గరికి తీసుకొని, నాగయ్య అని దగ్గరికి తీసుకొని, అమ్మ బైబిల్ ఇవ్వు అనేసి అమ్మగారిని బైబిల్ అడిగి నాకు బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసి అన్నాడు. జాగ్రత్త, నీకు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన ఇరుకులు వస్తాయి, నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు, జాగ్రత్త అన్నాడు. సరేనయ్యా అనేసి ఇంకా నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత బాప్టిజం తీసుకొని మరి పాస్టర్ గారి వెనకాల తిరిగేవాడిని, జసంతరావు గారి వెనకాలే. అట్లాగే 1 నెల 2 నెలలు తిరిగాను. ఆ తర్వాత మామూలు ఒక విశ్వాసిగా అక్కడ కూర్చునేవాడిని. 2003లో సంపూర్తి సువార్తకు నన్ను దేవుడు పిలిచాడు. అప్పటి నుంచి దేవుడు గొప్ప సువార్తకుడిగా వాడుకుంటున్నాడు. మరి చర్చి పేరు అని అడిగి నేను అడిగాను, సంఘానికి ఏం పేరు పెట్టాలి ప్రభువా అని అడిగాను. అడిగితే నేను చెప్తానన్నాడు. చెప్పాడు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏకాంత ప్రార్థన చేస్తుండగా, ప్రియకుమారుడు ప్రార్థనా సహవాసము అని పెట్టు నీ సంఘానికి అని చెప్పాడు. చెప్పిన తర్వాత, ప్రియమైన వారులారా, నేను అప్పుడు ప్రియకుమారుడు ప్రార్థనా సహవాసం అని
నేను నా సంఘానికి పెట్టాను. ఇది నా సంఘం కాదు, దేవుని సంఘము. దేవుని కృపను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు సంఘానికి పెట్టారు. అయితే దేవుని చిత్త ప్రకారంగానే అప్పటి నుంచి సువార్తలో ఎంతో వాడబడుతున్నాను. విజయవాడ పాకేపురం, పాత పాకేపురంలో మరి చిన్న వసారిలో ప్రార్థన జరుపుకుంటాం. ఒక విశ్వాసి వసారిలో ఒక 5 ఆరుగురు కూర్చుంటారు. అంతకుముందు గొడ్లవెల్లేరులో చేశాను, అయితే అది అంత ఫలించలేదు. మరి ఇక్కడ దేవుడు ఫలించలాగన వింటున్న మీరందరూ, చూస్తున్న మీరందరూ ప్రార్థన చేయాలని కోరుచు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సాక్ష్యము ప్రభువ, ఇంటున్న ప్రతి వారును, ప్రతి తల్లియు, ప్రతి తండ్రియు, ఇంటున్న ప్రతి వారు కూడా నా తండ్రి, వారు మారు మనసు పొంది నిత్యము నీలోనే అంటుకట్టబడి తట్లుగా దీవించి మహిమ పొందండి. ఈరోజుకు కూడా అనేకమైన శ్రమలు నాకు వస్తున్నాయి, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇరుకులు, అనేకమైన బాధలు, బంధువులతోనూ స్నేహితులతోనూ అనేకమైన శ్రమలు, గొడవలు, ఇబ్బందులు, ఇరుకుల్లో నుంచి కూడా నన్ను తప్పించుతూ నీ సాక్షిగా నన్ను స్థిరపరిచినందుకై నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.